యువత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో పోలీసులకు పట్టుబడ్డ బ్యాటరీ దొంగల వివరాలను విలేకరులకు వెల్లడించారు. కోదాడ పట్టణానికి చెందిన జిల్లపల్లి రమేష్, శ్రీరంగపురానికి చెందిన పనస మహేష్, వంకా నరేష్లు ముగ్గురు కలిసి కోదాడ పట్టణంలో ఐదు కోదాడ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు హుజూర్నగర్ స్టేషన్ పరిధిలో ఒకటి, మునగాల స్టేషన్ పరిధిలో ఒకటి మొత్తం 13 కేసుల్లో 40 బ్యాటరీలను చోరీ చేశారని తెలిపారు. వీటి విలువ సుమారు 4 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. చోరీ చేసిన బ్యాటరీలను లారీలో విజయవాడ తరలించి విక్రయించేందుకు వెళ్తుండగా నమ్మదగిన సమాచారంతో సిఐ శివశంకర్, ఎస్ఐ రాంబాబులు కోదాడ పట్టణంలో పట్టుకున్నట్లు తెలిపారు. నేరస్తులను విచారించగా నేరం అంగీకరించారని, వారి వద్ద నుండి 40 బ్యాటరీలు, 3 చరవాణిలో ఒక గ్లామర్ బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నేరస్తులను రిమాండ్కు తరలించామన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన కోదాడ సిఐ శివశంకర్, ఎస్ఐ రాంబాబు, నాగభూషణులకు రివార్డును ప్రకటించారు. ఈ సమావేశంలో డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, సిఐ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి కూడా కొన్ని నెలలుగా ఈ పార్క్ చేసిన లాట్ మన ఈ లారీస్ నుంచి బస్సుల నుంచి ఈ బ్యాటరీ దొంగతనం అవుతున్నాయి. సో దాని మీద కోదా డిఎస్పీ గారు ఒక స్పెషల్ పర్యవేక్షణ పెట్టి టీమ్స్ పెట్టి కోదా టౌన్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ మన ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐలతో పాటు ఒక అంటే ఒక ఎంక్వైరీ అండ్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇది చేస్తున్న క్రమంలో ఇన్ఫర్మేషన్ మీద సరైన ఇన్ఫర్మేషన్ ఈరోజు మార్నింగ్ 9 గంటలకి ఖమ్మం క్రాస్ రోడ్ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. తల్లి జిల్లేపల్లి రమేష్ అని ఒకతరు, ఇంకోతను మహేష్ మరియు నరేష్. ఈ మహేష్ నరేష్ ఇద్దరు కూడా శ్రీరంగపట్నం మీ మన ఇక్కడ శ్రీరంగపురం పట్టణం మన వీధి కోదాటం మహేష్ ఏమో, రమేష్ ఏమో ఇది శ్రీమన్నారాయణ వీధి కోదాటం అని ముగ్గురు కూడా కోదాటం వాస్తవ్యులు. దీంట్లో నరేష్, వంక నరేష్ అన్న అతను ఈ ఖమ్మం క్రాస్ రోడ్ దగ్గర మన కోదాటం ఖమ్మం క్రాస్ రోడ్ దగ్గర ఒక బ్యాటరీ షాప్లో పనిచేసేవాడు. సో ఆ బ్యాటరీ షాప్లో పనిచేస్తున్నప్పుడు ఈ బ్యాటరీలు తీయడం కానీ, బ్యాటరీని రీఛార్జ్ చేయడం కానీ, బ్యాటరీస్ ఆ బ్యాటరీస్ గురించి మొత్తం టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్తో నరేష్ వాళ్ళ ఫ్రెండ్స్ మంచి మిత్రులైన మహేష్ని, రమేష్ని ఇద్దరిని జతపరచుకొని ముగ్గురు కలిసి ఈ బ్యాటరీలు మనం ఈ మనం పార్క్ చేసిన వెహికల్స్ నుంచి తీసుకొని అమ్మితే డబ్బులు బాగొస్తాయని చెప్పని ముగ్గురు కూడా అన్ని దురలవాట్లకి లోనై, దుర్వ్యసనాలకి తాగుడు అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బు కోసం, తాగుడు కోసం, వీటి కోసం, జలసాల కోసం డబ్బు కావాలని చెప్పని ఎక్కడైనా సరే ఎక్కడెక్కడైతే ఈ లారీలు ఆగున్నాయో మనకు హుజూర్నగర్ కానీ, మన కోదాడ రూరల్ ఏరియా కానీ, కోదాడ పట్టణం కానీ, మునిగాల కానీ ఈ 4 పొజిషన్లో మనకి వితిన్ 20 కిలోమీటర్స్ రేంజ్, 30 కిలోమీటర్స్ రేంజ్లో పార్క్ చేసిన వెహికల్స్ని, వెహికల్స్లో ఉన్న లారీస్ మరి బస్సెస్లో ఉన్న పెద్ద పెద్ద బ్యాటరీలు దొంగతనం చేసి అవి తక్కువ ధరకు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ విధంగా మొత్తం 4 పోలీస్ స్టేషన్లు, 13 కేసులు, 40 బ్యాటరీలు, 4 లక్షల రూపాయల వర్త్ ప్లస్ 3 మొబైల్ ఫోన్స్, వాళ్ళు వాడుతున్న మోటార్ సైకిల్ ఒకటి ముగ్గురితో పాటు పట్టుకొని ఈరోజు అవన్నీ రికవర్ చేసి కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. శ్రీ న్యూస్.